మాట్లాడేదానికి రాలేదు, ఒక్క విషయం చెప్పాలని వచ్చారు. తిరుపతి రాజధాని నగరం అవుతుంది, అయి తీరుతుంది. నేను ఈ మధ్య ఢిల్లీకి వెళ్ళాను, జాతీయ నాయకులు దాదాపుగా కలిశాను. తప్పకుండా రాబోయేటువంటి జూలై ఆగస్టులో తిరుపతికి పునాది రాయి వేయించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. ఇది వ్యక్తిగత నిర్ణయం. కారణం ఒకటే ఒకటి, ఈ కరువు, కష్టాలు, కన్నీళ్ళు, ఆకలి, అప్పులు, రైతుల ఇబ్బందులు. ఈ పొయ్యి రాయలసీమ భాగ్యసీమగా మారాలంటే ఒకటే ఒక మార్గం, ఆ మార్గం రాజధాని నగరం. తిరుపతి రాజధాని అవుతుంది. ఇది 70 సంవత్సరాల నాడు ఎన్జి రంగా గారు వచ్చినటువంటి ఆలోచన. ఆ స్ఫూర్తి ఈరోజు తప్పకుండా నెరవేరుతుందన్న విశ్వాసం, ఆత్మవిశ్వాసం నాలో ఉంది. మాలో కూడా కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఎంతమంది వ్యతిరేకించిన ధర్మం, న్యాయం, ముఖ్యంగా రాయలసీమ ప్రజలు వాళ్ళ కన్నీళ్ళు, కష్టాలు ఈ దేశంలో ఎవరికీ లేనటువంటి ఉన్నాయి. కాబట్టి తిరుపతి రాజధాని నగరం చేసి తీరేదానికి నేను వ్యక్తిగతంగా ప్రయత్నం చేస్తున్నాను. అవుతుంది, అయి తీరుతుంది. ఎలక్షన్ దగ్గర వస్తుంది, మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాయలసీమ జిల్లాల్లో ఈ అభ్యర్థుల ఎంపిక కానీ లేకపోతే మీ పార్టీ అధిష్టానం ఇంతవరకు ఏమంటే నామినేషన్, ఇంకా ఎలక్షన్ నోటిఫికేషనే వేయలేదు. రెండోది, ఎలక్షన్ కమిషనర్లు ఉన్నోళ్ళు రాజీనామా పెట్టి పారిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో తొందర ఏముంది? నేను కూడా ఈ వారం రోజుల్లో ప్రచారం గ్యాప్ వచ్చింది. నేను ఢిల్లీకి వెళ్ళాను, ఉత్తర భారతదేశం అంతా తిరిగి వచ్చాను, ముఖ్యంగా జాతీయ నేతలను కలిశాను తిరుపతి రాజధాని కొరగా. ఈరోజు దేవుడికి కూడా అదే ప్రార్థన చేశాను. అంతేకాదు, ఈ దేశ ప్రధాని మంచివాడు రావాలని నేను ప్రార్థన కూడా చేశాను. 2024 కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంటుంది? నేను ఇప్పుడేం చెప్పదలుచుకోలేదా? టెంపుల్ దగ్గర రాజకీయాలు మాట్లాడకూడదు, మళ్ళా కావాల్సినసార్లు నేను మాట్లాడతాను. ఇప్పుడు మాత్రం రాజధాని, ఈ కరువు, కష్టాలు, రాయలసీమ వాళ్ళ బాధలు, ఈ మనసులో ఆవేదన నేను రాజధాని రూపంలో ఈ సమస్యలు తీరుతాయి కాబట్టి నేను ఆ విషయాన్ని ప్రస్తావించేదానికే వచ్చాను.